బీఆర్ఎస్ సర్కార్ ప్రజలను మభ్యపెట్టిండ్రు కనుకనే వారిని శాసనసభ ఎన్నికల్లో బొంద పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఇదిగో డబుల్ బెడ్రూమ్, అదిగో డబుల్ బెడ్రూమ్ అంటూ నిరుపేదలను మోసం చేశారని ఆరోపించారు. దుబాకాలో కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కార్యకర్తలు ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలన్నారు. బీసీలంతా ఏకమై ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించాలన్నారు. నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందన్నారు. అందరి దీవెనలతో ప్రధానమంత్రి ఇందిరమ్మ పోటీ చేసినటువంటి మెదక్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చిన తనకు తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజాసేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. ప్రజలకు మాట ఇస్తే కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఒక బీసీ అభ్యర్థి వీళ్ళవాడు కష్టపడి, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు, నాకు మొరడు చెప్పిండు, ఎవరు చెప్తున్నారని వీళ్ళమాత్రమే పాపం తల్లిదండ్రులు ఇద్దరు లేరు. చాలా ఘోరమైన పరిస్థితి, కష్టపడి డబ్బులు సంపాదించినవన్నీ కూడా ఈ రాజకీయాలకు వచ్చి మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక బీసీ మన కుటుంబ సభ్యుడిని నాశనం చేస్తామా, గడ్డకి ఎక్కిస్తామా అని చెప్పి కూడా ఈ ప్రధానికారాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే కట్టుబడి ఉంటారు, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఇచ్చిందా లేదా, ఇచ్చిందా లేదా, తెలంగాణ సోనియా గాంధీకి రుణం తీసుకోవాలా లేదా. ఇంకొకటి, ఈ మెదక్ జిల్లా గడ్డ నుంచి ఒక ఆడబిడ్డ ప్రధానమంత్రి అయితే ఇందిరాగాంధీ, ఆ గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డకు, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు, ఒక పేదింటి బిడ్డ మీ ఇంట్లో మధ్యలోకి, మీ పేద కుటుంబంలోకి వచ్చి ఈ స్థాయికి ఒక వార్డ్ మెంబర్ నుంచి ఒక ఎంపీ దాకా పోతుండే, మీ మద్దతు మీ కొడుకు పోతుండ అనుకుంటా, మీ కొడుకు మీ ఇంట్లో మీ తమ్ముడు పోతుండని చెప్పి మీరందరూ దీవించండి, నాకు ఓటేసి పార్లమెంట్ పంపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఆ ఇంద్రమ్మ ఆ రోజు మెదక్ నుంచి ఎట్లయితే తెలిసిందో నీలమ్మ అని కూడా ఈ ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి, మెదక్ గడ్డ నుంచి నీలమ్మ కూడా పార్లమెంట్ పోతే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా, ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తారంటే మా అత్తమ్మ పోటీ చేసి అక్కడ నుంచి ప్రధానమంత్రి అయితే అక్కడ నుంచి వచ్చిన బిడ్డ, ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక పేదల బిడ్డ అని చెప్తూ ఆ పేదల బిడ్డకు భారీ నిధులు ఇచ్చి ఆ జిల్లాలను బాగా డెవలప్ చేయాలని చెప్పి